ఈ ముగ్గురితో పవన్కు జగన్ చెక్. ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా సామాజికంగా ఆర్థికంగా బలమైన అభ్యర్థులను అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలకు ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. జగన్ ఇప్పటికే 3 విడతలలో అభ్యర్థులను ప్రకటించారు. 4వ విడతలో మరికొందరు అభ్యర్థులను 1-2 రోజుల్లో ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది. కాగా టీడీపీ, జనసేన ఈసారి కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాభవాన్ని ఎదుర్కోవడంపై జగన్ దృష్టి సారించారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి, విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పవన్ ప్రభావం ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్కు విరుగుడుగా సినీ రంగం నుంచి ముగ్గురికి జగన్ సీట్లు ఇవ్వచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిలో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్, దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి, శ్యామలాదేవి, ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీని బరిలోకి దింపుతారని టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా వివి వినాయక్ను కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించుతారని చెబుతున్నారు. వివి వినాయక్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. అయితే వివి వినాయక్ మెగా క్యాంప్నకు చెందిన వ్యక్తి, మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఈ నేపథ్యంలో వివి వినాయక్ చిరంజీవి సలహాను బట్టి పోటీపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక నర్సాపురం పార్లమెంటరీ స్థానం నుంచి దివంగత నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పోటీ చేస్తానని అంటున్నారు. గత ఎన్నికలలో నర్సాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పోటీ చేసి గెలుపొందారు. అయితే కొద్ది రోజులకే ఆ పార్టీతో విభేదించి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో శ్యామలాదేవిని బరిలోకి దించితే అటు క్షత్రియ సామాజిక వర్గంతో పాటు హీరో ప్రభాస్ అభిమానులు వైసీపీకే జయ కొడతారని జగన్ లెక్కలేసుకుంటున్నట్లు టాక్. అలాగే సినీ రంగం నుంచి 3వ వ్యక్తిగా ప్రముఖ కమెడియన్ ఆలీకి కూడా చోటు ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆయన పేరు కర్నూలు, గుంటూరు, నంద్యాల ఎంపీ స్థానాలకు పరిశీలిస్తున్నారు. ఈ మూడింటిలో ఏదో ఒక స్థానం నుంచి ఆలీ పోటీ చేయడం ఖాయమంటున్నారు. ఇలా సినీ రంగం నుంచి ముగ్గురిని బరిలోకి దింపడం ద్వారా పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.